నూతన దైవార్చన సంవత్సరపు శుభాకాంక్షలు. ప్రియులగు, దేవుని బిడ్డలారా, ఈరోజు ఆగమన కాలపు మొదటి ఆదివారం. ఈరోజు నుండి నూతన దైవార్చన సంవత్సరాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. గత దైవార్చన సంవత్సరం అంతా ప్రభు మనకు దయచేసినటువంటి అన్ని మేలులకు కృతజ్ఞతా వందనాలు ఈరోజు ప్రత్యేకంగా ప్రభువునకు సమర్పించుకుంటూ, మరి ఈ ఆదివారం నుండి మనం చేపట్టబోయేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆ ప్రభు యొక్క అనుగ్రహాలు మనకు లభించాలి అని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారం నాడు మనము ఆలకించేటువంటి సువార్త ద్వారా ప్రభు మనకిచ్చేటువంటి సందేశాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు శుభవార్త లూకా శుభవార్త 21వ అధ్యాయము 25 నుండి 28 వరకు మరియు 34 నుండి 36 వచనాల వరకు గ్రహించబడినటువంటిది. ఈ సువార్తను ఆధారంగా చేసుకొని ప్రభు సందేశాలను మనం తెలుసుకోవడానికి, మన మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరపు మొదటి దినాన, ఈ దైవార్చన సంవత్సరపు మొదటి దినాన మనము అంత్య దినాల గురించి ఆలకించబోతూ ఉన్నాం, లోకాంత్యము గురించి ఆలకించబోతూ ఉన్నాం, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనం ఆలకించబోతూ ఉన్నాం. అయితే మనకు ఒక సందేహం కలగచ్చు, ఈ దైవార్చన సంవత్సరపు మొదటి దినాన్ని ఈ లోకాంత్యం గురించి, అంత్య దినాల గురించి మనము ఆలకించాలా అనేటువంటి సందేహం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దీని వెనుక ఒక పరమ రహస్యం ఉంది. ఎందుకు ఈ దైవార్చన సంవత్సరపు మొదటి దినాన్ని మనము లోకాంత్యం గురించి ధ్యానించాలి అనేటువంటి దానికి ఒక అర్థం ఉంది. అదేమిటి అంటే, ప్రతి క్రైస్తవుడు తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తూ తన మనసులో ఉంచుకోవలసినటువంటిది ఏమిటి అంటే, తన జీవిత లక్ష్యం, తన జీవిత గమ్యం. ఆ జీవిత లక్ష్యం, గమ్యం అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో మనకు కనిపిస్తుంది. అందుకే మన శ్రీసభ ఈ ఆదివారం నాడు ఈ ప్రత్యేక పఠనాన్ని మనకు కేటాయించి మన జీవిత లక్ష్యాన్ని మన ముందుంచుకొని, మన దృష్టిలో పెట్టుకొని మనం ప్రయాణం చేయాలి అని మనకు తెలియజేస్తూ ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక ఆంగ్ల రచయిత గురించి చాలామందికి తెలుసు. అయితే ఆయనకు మతిమరుపు ఎక్కువట. ఒకసారి ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతని దగ్గరికి టీటీ వచ్చి, మీ టికెట్ చూపించండి అని అడిగారట. అప్పుడు ఈ జీకే చెస్టర్టన్ గారు తన యొక్క టికెట్ కోసం తన జోబులో వెతుకుతూ ఉన్నారు, ఎక్కడా టికెట్ కనిపించటం లేదు. అప్పుడు ఆ టీటీ, సార్ మీ దగ్గర టికెట్ ఉండే ఉండొచ్చు, నేను మరలా వస్తాను, అప్పుడు మీరు నాకు టికెట్ చూపించండి అని వెళ్ళిపోబోతూ ఉన్నారట. అప్పుడు ఆ మతిమరుపు జీకే చెస్టర్టన్ ఈ విధంగా అన్నారట,
టికెట్ నా దగ్గర ఉంది, ఎక్కడో ఉంది, కానీ విషయం ఏమిటి అంటే నేను ఎక్కడికి వెళ్ళాలో నేను మర్చిపోయాను అని అన్నారట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఈ జీవిత ప్రయాణంలో మన గమ్యం, మన లక్ష్యం ఏమిటో కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. మన జీవిత గమ్యం మన ప్రభువైన క్రీస్తును కలుసుకోవడం, అదే మనందరి యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం. దానిని మన మనసులో ఉంచుకొని ఈ దైవార్చన సంవత్సరం అంతా కూడా మనం ప్రయాణం చేయాలి అనేటువంటిదే మన శ్రీసభ మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఈరోజు. అందుకే ఈ ఆదివారం నాడు లోకాంత్యం గురించి, అంత్య దినాల గురించి, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనము ఆలకిస్తూ ఉన్నాం. అయితే ఈ దినాన ఒక విషయం, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ లేక లోకాంత్యం మనకు భయాన్ని కలిగిస్తుందా లేక సంతోషాన్ని కలిగిస్తుందా? లోకాంత్యం క్రీస్తు రెండవ రాకడ భయాన్ని కలిగిస్తుందా సంతోషాన్ని కలిగిస్తుందా అనేటువంటిది మన మీద, మన యొక్క సిద్ధపాటు మీద ఆధారపడి ఉంటుంది. ఒక రెండు ఉదాహరణలు మీకు ఇస్తాను. ఒక విద్యార్థి తాను చేయాల్సినటువంటి హోంవర్క్ అంతా కూడా చేసి టీచర్ గారు వచ్చేటప్పటికీ సిద్ధపాటుతో ఉంటాడు. టీచర్ గారు ఏ సమయంలో హోంవర్క్ చూపించమన్నా ధైర్యంగా ఆ హోంవర్క్ చూపిస్తాడు. ఒకవేళ అదే విద్యార్థి హోంవర్క్ చేయకపోతే టీచర్ గారి యొక్క రాక చాలా భయాన్ని కలిగిస్తుంది, టీచర్ గారి యొక్క రాక ఆందోళనను కలిగిస్తుంది. అలానే ఒక ఉద్యోగి ఇన్స్పెక్షన్కి, తనిఖీకి అన్నీ సిద్ధంగా చేసుకొని ఉంటే తన పై అధికారులు ఎప్పుడు వచ్చినా ఏమాత్రం భయం లేకుండా చూపించాల్సిన రికార్డులన్నీ కూడా చూపిస్తాడు. కానీ అదే ఉద్యోగి మరి తాను సిద్ధం చేయవలసినటువంటి ఆ రికార్డులు సిద్ధంగా ఉంచకపోతే అధికారి యొక్క రాక భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇదే విషయం మన ఆధ్యాత్మిక జీవితాలకు కూడా మనం అన్వయించుకోవాలి. మనం సిద్ధపాటుతో ఉంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ, ఆ లోకాంత్యం మనకు ఏమాత్రం భయాన్ని కలిగించదు. కానీ ఆ ప్రభు యొక్క రాకడ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ప్రభు యొక్క రాకడ మన యొక్క నిరీక్షణ పరిపూర్తి అవుతుంది అనే భావాన్ని మనకు కలిగిస్తుంది. అయితే ఈనాటి సువిశేష ఆధారంగా మనము ఎలా సిద్ధపాటుతో ఉండాలో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిద్ధపాటు లేనటువంటి వారు ఎలాంటి జీవితం జీవిస్తారు? ప్రభు యొక్క స్వంత మాటల్లో మనం ఆలకిస్తే, తుచ్చ విషయాసక్తితోనూ, త్రాగుడుతోను, చీకు చింతలతోనూ వీరు ఉంటారు. లూకా శుభవార్త 21:34 ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తుచ్చమైనటువంటి విషయాలు అంటే ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, తుచ్చమైనటువంటి విషయాలు అంటే భౌతిక సుఖాల కోసం వెంపర్లాడడం, భౌతిక సుఖాల కోసం తన యొక్క ధనాన్ని, ఆరోగ్యాన్ని వృధా చేయడం, ఇది తుచ్చ విషయాసక్తి. అదేవిధంగా ప్రాముఖ్యత లేనటువంటి చిన్న చిన్న విషయాల గురించి సమయాన్ని వృధా చేయడం కూడా తుచ్చ విషయాసక్తి. ఇంకా చెప్పుకోవాలి అంటే ఘోరమైన అనైతిక జీవితం జీవించడం తుచ్చమైనటువంటి విషయాసక్తి. మరి ఇలాంటి జీవితం జీవిస్తే
క్రీస్తు ప్రభు యొక్క రాకడ మనకు చాలా భయాన్నే కలిగిస్తుంది. అది ఏమాత్రం కూడా ఆనందాన్ని ఇవ్వదు. ఇది ప్రభు మనకు చెప్తున్నటువంటి విషయం. అదేవిధంగా చీకు చింతలు, అనేకమైనటువంటి ఆందోళనలతో మనం జీవిస్తాం. నా భవిష్యత్తు ఏం కాబోతుందో, రేపటి దినం ఎలా ఉండబోతుందో అనేటువంటి ఆందోళన కూడా మనకు ఉంటుంది. కానీ ప్రభు యొక్క మాట మనం మర్చిపోకూడదు. మత్తయి శుభవార్త 6:31 ప్రభు అంటారు, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. దేని గురించి మీరు ఆందోళన చెందద్దు, ప్రభు యొక్క రాజ్యము గురించి, ఆయన నీతి గురించి మీరు వెదకండి అని యేసు ప్రభువే స్వయంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సిద్ధపాటుతో ఉండేటువంటి వారు ఎలా ఉంటారు? అది కూడా ప్రభు యొక్క మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. సిద్ధపాటుతో ఉండేటువంటి వారట ధైర్యముతో తల ఎత్తి నిలబడతారట. ధైర్యముతో తల ఎత్తి నిలబడతారు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ధైర్యముతో తల ఎత్తి నిలబడడం అనేటువంటిది దేనిని సూచిస్తుంది అని మనము అర్థం చేసుకుంటే, మనకు సిరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథంలో 14:2 ఈ విధంగా చెప్పబడింది, తన అంతరాత్మ తనను నిందింపనివాడును, నమ్మకముతో జీవించువాడును, అగు నరుడు ధన్యుడు అని. ఎవరి అంతరాత్మ అయితే వారిని నిందించదో అటువంటి వారు ధైర్యముతో తల ఎత్తి జీవిస్తారు. ఇది ప్రభు మన నుండి కోరుకుంటున్నటువంటిది. మన అంతరాత్మ మనలను నిందించే విధంగా మనం జీవించకూడదు అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ఒక విషయం. ఇక 2వది ప్రభువే తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైతే ప్రభు రాకడ కోసం సిద్ధపడతారో వారు ప్రార్థనా జీవితం జీవిస్తారు అని. వారు ప్రార్థనకి సమయాన్ని కేటాయిస్తారు అని ప్రభువే తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ లఘు సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే దేవునితో నిత్యము సంబంధం కలిగి జీవించడం. ప్రార్థన అంటే మనం నేర్చుకున్నటువంటి కొన్ని ప్రార్థనలకు పరిమితమైపోవడం మాత్రమే కాదు, ప్రార్థనా జీవితం అంటే ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి జీవించడం అనేటువంటిది. ప్రభు నాతో ఎల్లప్పుడూ ఉన్నారు అనేటువంటి అవగాహనతో జీవించడమే ప్రార్థనా జీవితం. ప్రియ లఘు సహోదరి సహోదరులారా, ప్రభు మనలను ఈరోజు ఈ విషయం గురించి కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నారు. లోకాంత్యము, క్రీస్తు రెండవ రాకడ భయాన్ని కలిగించకుండా ఉండాలి అంటే మన జీవితము ప్రార్థనా జీవితమై ఉండాలి అనేటువంటిది ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన గురించి ఒక వ్యక్తి ఈ విధంగా అంటాడు, ప్రేయర్ ఈజ్ టు ఆస్క్ నాట్ వాట్ వీ విష్ ఆఫ్ గాడ్ బట్ వాట్ గాడ్ విషెస్ ఆఫ్ అస్. ప్రార్థన అంటే మనకు కావలసింది దేవుణ్ణి అడగడం కాదు, కానీ దేవుడు మన నుండి ఏది ఆశిస్తున్నారో అని అడగడమే అని ఆ వ్యక్తి అంటాడు. ఇలాంటి ప్రార్థనా జీవితంతో మనం జీవిస్తే మరి ఆ ప్రభు యొక్క రాకడ అనేటువంటిది మనకు భయాన్ని కాదు కానీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక చివరిగా, క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ మనకు సంభవించేటువంటి మన మరణమే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడగా మనం గ్రహించాలి. మన యొక్క మరణానికి మనం సిద్ధపడాలి. ఈ మరణం గురించి కూడా ఒక వ్యక్తి ఇలా అంటాడు,
వీ కెనాట్ అవాయిడ్ సడన్ డెత్ బట్ వీ కెన్ అవాయిడ్ అన్ప్రిపేర్డ్ డెత్. ఆకస్మిక మరణాన్ని మనము ఏ విధంగా కూడాను ఊహించి మనం దాన్ని ఓ ప్రక్కన పెట్టలేం, కానీ సిద్ధపాటు లేనటువంటి మరణాన్ని మాత్రము అవాయిడ్ చేయగలము అని ఆ వ్యక్తి అంటాడు. ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారం నాడు ఎల్లప్పుడూ సిద్ధపాటుతో జీవించేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని, సంవత్సరమంతా కూడా ఈ దైవార్చన సంవత్సరమంతా కూడా సిద్ధపాటుతో జీవించేటువంటి వ్యక్తులుగా మనలను దీవించమని మరి ప్రభువుని వేడుకుందాం. మరి ఆ ప్రభు మనలను తన యొక్క ఆశీర్వాదాలతో ఈ నూతన దైవార్చన సంవత్సరం అంతా నింపి తన ఆధ్యాత్మిక దీవెనలతో మనలను పరిపూర్ణలను చేయాలని కోరుకుంటూ మనము ఈనాటి ప్రార్థనల్లో పాల్గొందాం. నా హృదయం నిన్ను స్తుతించవేచియున్నది, నా హృదయం నిన్ను స్తుతించవేచియున్నది. మరణత 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 ప్రభురమ్ము ప్రభురమ్ము ప్రభురమ్ము. మరణత 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 ప్రభురమ్ము ప్రభురమ్ము ప్రభురమ్ము. నా హృదయం నిన్ను స్తుతించ వేచియున్నది, నా హృదయం నిన్ను స్తుతించ వేచియున్నది. Yeah.